హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకు తెలంగాణలో టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎక్సలెంట్ బంఫర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫార్మాట్, మొత్తానికి ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు, డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. నిజంగా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులది గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి, ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళి ఈ జాబ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్స్ వచ్చేసి ప్రైమరీ టీచర్ పిఆర్టీ, పీజీటీ స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి పోస్టులు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. జాబ్ విభాగాలు వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, కౌన్సిలర్ ఈ విభాగాల్లో కాళ్ళు ఉన్నాయి. మొత్తానికి 25 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే పోస్టులు అనుసరించి సంబంధించిన సబ్జెక్టులో డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు డిగ్రీ అండ్ బీఈ, బీటెక్, బీసీఏ, ఎంఎస్సి, ఎంఎస్సి బీఈడి, బీఎస్సీ డిప్లొమా నర్సింగ్ క్వాలిఫై ఉండాలి. సంబంధ పనిలో అనుభవం ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండాలని చెప్పేసి అన్న. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో పోస్ట్ అనుసరించి 30 నుంచి 35 ఇయర్స్ మించకూడదు. బట్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, రిజర్వేషన్ అభ్యర్థులకు ఒక 5 ఇయర్స్ వరకు సెలవు కల్పించారు. ఇక్కడ మనకి శాలరీ కనుక చూస్తే 35,000 స్టార్టింగ్ బేసిక్ శాలరీ, 35,000 నుంచి 1,60,000 వరకు శాలరీస్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అంటే వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ రిక్రూట్మెంటే. సో ఇంటర్వ్యూ తేదీని కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 4 పేజీల్లోనే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా చూడొచ్చు. మనకి ఇక్కడ దరఖాస్తు ఫీ జనరల్ అభ్యర్థులకు కూడా 1 రూపాయి లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా 1 రూపాయి అప్లికేషన్ ఫీ మాత్రం లేదు. ఓకే, మనకి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 2022 మార్చ్ 5th, 8th, 10th ఈ తేదీల్లో. ఇక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట్, కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట్ సంబంధించి, తెలంగాణ స్టేట్ సంబంధించి. అదర్స్ అంటే వేరే మనకు వేరే జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు కూడా చాలామంది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద బ్రహ్మాండంగా లింక్ అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేశాము. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్ ఒకసారి చూడండి. దాంట్లో అద్భుతంగా మీకు క్లియర్ఫుల్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అయినా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ మాత్రం కామెంట్ ద్వారా గుర్తు చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.